కొత్త సినిమా ప్రారంభమై దాదాపు 2 నెలలు గడిచిపోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏప్రిల్ తొలి వారంలో షూటింగ్ ప్రారంభం కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఏమాత్రం గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతూ షూట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా చిన్న బ్రేక్ కూడా పడలేదు. కానీ రిలీజ్ డేట్ పై దర్శకుడిలో ఇప్పటికే కొన్ని అనుమానాలు స్టార్ట్ అయిపోయాయట. ఈ మూవీని సెప్టెంబర్ చివరకు రిలీజ్ చేయాలని పవన్ ఆలోచన. అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పటి వరకు జరిగిన భాగం ఇంకా తీయాల్సిన పాటను చూస్తుంటే సెప్టెంబర్ నాటికి పూర్తి కావడం కొంచెం కష్టమే అని భావిస్తున్నారట. అందుకే ముందు జాగ్రత్తగా సంక్రాంతికి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయాలనుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ రిలీజ్ అంటూ నిర్మాత ఇప్పటికే చెబుతున్నా సరే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే మాటలు వేరేలా ఉన్నాయి. తమకు ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెబుతున్నారు. పవన్ త్రివిక్రమ్ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. సంక్రాంతి వరిలో పవన్ చాలా తక్కువగా మెరిశాడు. కెరీర్ స్టార్టింగ్ లో పవన్ నటించిన సుస్వాగతం సినిమా, ఆ తరువాత బాలు అనే మరో సినిమా మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇక వెంకీతో కలిసి చేసిన గోపాల గోపాల కూడా సంక్రాంతికే వచ్చింది. పైగా పవన్ లేటెస్ట్ మూవీకి థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తంలో కోట్ చేస్తున్నారు. కేవలం కోస్తా ఏరియా నుంచి 45 కోట్ల రూపాయలు అడుగుతున్నారని, నైజాం నుంచి 32 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇంత మొత్తం రికవర్ కావాలంటే అది పొంగల్ సీజన్ లో మాత్రమే సాధ్యమవుతుందని, అందుకే తమ సినిమాని పవన్ త్రివిక్రమ్ లు సంక్రాంతికి వాయిదా వేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి. అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.